నమస్తే హైబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ రామ్గోపాల్ ముక్కులో వేసే నాసిల్ స్ప్రేల రాకతో ఈ మహమ్మారిపై పోరు కొత్త మలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కెనడాలోని షానోటాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ నైట్రిక్ యాక్సిడ్ నాసిల్ స్ప్రేను తయారు చేసింది ఇది కోవిడ్ బాధితుల్లో వైరస్ లోడును తొంభై తొమ్మిది శాతం మేర నిర్మూలిస్తుందని ఆ సంస్థ పేర్కొంది ఈ ఔషధం ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్ను చంపేస్తుందని తెలిపింది లేకుంటే ఆ వైరస్ తొలత అక్కడ పాగా వేసి ఆ తర్వాత ఊపిరితిత్తులోకి విస్తరిస్తుంది ఈ పరిస్థితిని ఎన్ఓఎన్ఎస్ నివారిస్తుంది కోవిడ్ బారిన పడిన డెబ్బై తొమ్మిది మందిపై ఈ స్ప్రేను పరీక్షించారు దీని వాడిన ఇరవై నాలుగు గంటల్లోనే తొంభై ఐదు శాతం మేరకు వైరల్ లోడు తగ్గిపోయిందని తెలిపింది డెబ్బై రెండు గంటల్లో తొంభై తొమ్మిది శాతం మేర వైరస్ను ఇది నిర్మూలించిందని వారు పేర్కొన్నారు బ్రిటన్లో మొదట వెలుగు చూసిన కరోనా వైరస్ రకంపై కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు దీనివల్ల ఎలాంటి దుష్పవాలు లేవని పేర్కొన్నారు ఇన్వోఎన్ఎస్ వినియోగానికి ఇజ్రాయెల్ న్యూజిలాండ్ ఇటీవల పచ్చ జెండా ఊపాయి భారత్లోను దీన్ని ఉత్పత్తి చేసేందుకు షానోటైజ్ సంస్థ సంప్రదింపులు సాగుతుంది చూస్తూనే ఉండండి హైబీస్ తెలుగు న్యూస్